ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు. ఈరోజు 125వ జయంతి ముగింపు ఉత్సవాల్ని అత్యద్భుతంగా చేయటానికి ప్రయత్నం చేసిన గుటుముక్కల రఘురామరాజు గారికి, శివాజీ గారికి, అట్లాగే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే గిడుగు రుద్రరాజు గారికి, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ గారికి, బీశెట్టి బాబ్జీ గారికి, అట్లాగే పోతిన మహేష్ గారికి, జనసేన అధికార ప్రతినిధి తిరుమలరాజు ఆంజనేయరాజు గారికి, బుద్ధరాజు శివాజీ గారికి, అట్లాగే మన ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, పాకలపాటి రఘువర్మ గారికి, నిమ్మల రామానాయుడు గారికి. నిమ్మల రామానాయుడు గారు ఒక స్పెషాలిటీ ఉంది. 3వ తారీఖున నాకు ఫోన్ చేసి 4వ తారీఖున అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు చేస్తున్నాము, మీరు అతిథిగా రమ్మని చెప్పడం జరిగింది. నాకు డౌట్ వచ్చింది, 4 కదా, ఈయనేంటి 4వ తారీఖున చేస్తున్నారు అని డౌట్ వస్తే, అప్పుడు వారు చెప్పింది ప్రతి నెల కూడా అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు ప్రతి చోట వారి నియోజకవర్గంలో చేయటం అనేది నేను ఎక్కడైతే చూడలేదు. ఈ దేశంలో ఎక్కడా కూడా చేసి ఉండరు. ప్రతి నెల కూడా ఆ మహానుభావుడైన అల్లూరి సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు ప్రతి నెల సంవత్సరం పాటు నిర్వహించిన ఘనత నిమ్మల రామానాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంతెన రామరాజు గారికి, రవి కిరణ్ గారికి, వెంకట శివరామరాజు గారికి, మాజీ ఎమ్మెల్యే గారు, అట్లాగే వేగేసిన నరేంద్ర వర్మ గారికి, పోతుల రామాంజనేయులు గారికి, పివిఎస్ఎన్ రాజు గారికి, దుర్గా భవానీ గారికి, నేజల్ల రాజేంద్ర ప్రసాద్ గారికి, శ్రీనివాసరాజు గారికి, వెంకటేశ్వరరావు గారికి, శరత్ కుమార్ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, మీకందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. నా జీవితంలో 5 సంవత్సరాల కాలం విమర్శించుకున్న, సత్విమర్శలు చేసి వారు ఏదైనా ఆగ్రహం వచ్చినా ఎంతో హుందాగా ప్రవర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పక్కన మళ్ళీ కూర్చోవడం అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. వారు పక్కన మాట్లాడటం కూడా 4 సంవత్సరాల కాలం అయింది. అందుకు నాకు ఇది ప్రత్యేకమైన మధురానుభూతి అని చెప్పి ఈ కార్యవర్గానికి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో అసెంబ్లీ అంటే ఒక నిండు సభ, గౌరవాల్ని ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి నుంచి ఈరోజు కౌరవ సభగా మారిపోయిందని చెప్పి ప్రపంచమంతా తిట్టుకుంటున్న పరిస్థితి. దీంట్లో రాజకీయం గురించి కాదు, కానీ వాస్తవాలు చెప్పాలి. అట్లాగే ఈ దుర్మార్గపు ప్రభుత్వం 6 నెలల తర్వాత ఇది ఒక దిక్కుమాలని ప్రభుత్వం అని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తిని నేను, గళమెత్తి మాట్లాడిన వ్యక్తి నేనేనని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకో నాకు తెలియదు, ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రము తప్పనిసరిగా వెదిరించే మనస్తత్వం కలగని వ్యక్తిని నేను. అంటే నా సొంత డబ్బా గురించి కాదు, అల్లూరి సీతారామరాజు గారు కూడా విశాఖ జిల్లా, సో విశాఖ జిల్లా వాసులందరూ కూడా ఇటువంటి భావన కలిగి ఉంటుంది. అట్లాగే ఆంధ్రాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ భావన ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అట్లాగే మనము అల్లూరి సీతారామరాజు గారు ఎందుకు బ్రిటిష్ దగ్గర బ్రిటిష్ వారిని వ్యతిరేకించవలసిన అవసరం వచ్చింది. దారుణమైన పరిస్థితులు, ఆనాడు ఉన్నమలాని ఆయుధాలు లేకపోయినా సరే కేవలం విల్లంబులతోటి ధైర్యంగా పోరాడి ప్రాణాలు వదిలిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్లాగా ఉంది,
బ్రిటిష్ సామ్రాజ్యం పాలన గంట అత్యంత దారుణంగా ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అరే ఒక వాట్సాప్ మెసేజ్లు పెడితే ఎప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోతారో తెలియదు, లేకపోతే ఏదైనా విమర్శలు చేస్తే ఎప్పుడు తీసుకుని వెళ్ళి బాధేస్తారో తెలియదు. తెలుసు కదా రఘురామకృష్ణరాజుని ఏ విధంగా బాధారు. ఒక పార్లమెంటు సభ్యుని కూడా బాధేస్తే ఇంకా మామూలు సామాన్యులకి ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ ఉంటుంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితోటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మన దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు కానీ మనం ఓటు వేసే హక్కు మనకి ఉంది. ఆ హక్కుని జాగ్రత్తగా కాపాడుకొని ఎవరికైతే మంచి పని చేశారో అటువంటి నాయకులకి మన హక్కుని ఉపయోగించి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోటి ఓటింగ్కి 2024లో ఓటింగ్కి వచ్చి మీ ఇష్టం వచ్చిన పార్టీకి ఎవరైతే నిస్వార్థంగా నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని మంచి పురోభివృద్ధికి తీసుకుని వెళ్తారో అనుకుంటే ఆ పార్టీకి ఓటు వేయవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇది మన గురించి కాదు, మన భారత భవిష్యత్తు గురించి, మన భావి తరాల గురించి. తప్పనిసరిగా ఇది అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అట్లాగే అందరికీ తెలుసు నాకు మీకు అందరూ తొందరగా ఇది ఎప్పుడు ముగిస్తాడరా బాబు అని మీరు అనుకోవచ్చు, కానీ ఓడిపోయిన తర్వాత మైక్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. సో మైక్ పట్టుకుంటే వదలాలనిపించట్లేదు. ఇదివరకు అసెంబ్లీలో 5 సంవత్సరాల కాలంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సుమారు 66 గంటలు మాట్లాడారు, నేను 33 గంటలు మాట్లాడాను. నాకు అవకాశం కూడా చాలా బాగా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. విమర్శలు చేసినా కూడా ఇప్పుడు కూడా ఇచ్చారు, మరి ఒక్కసారి ధన్యవాదములు. సిపిఐ రామకృష్ణ గారు చెప్పారు, ఇప్పుడు కూడా ఇచ్చారు కాబట్టి. అట్లాగే ప్రజాపాలనలో ప్రతిపక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉండి 26 గంటలు మాత్రమే మాట్లాడారు. నేను మాట్లాడింది 33 గంటలు, కానీ ఇప్పుడు నాకు అధికారం లేదు. మైకు నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం వినాలని ఉద్దేశంతో ఉన్నారని తెలుసు. మరి ఒక్కసారి ఇంకొకసారి అవకాశము మళ్ళీ వారితో పాటు అసెంబ్లీలో ఉండే అవకాశం నాకు వస్తుందని నాకు అనుకుంటూ భావిస్తూ, భారతీయ జనతా పార్టీ తరపున కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించవలసిన బాధ్యత మా పైన కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. సౌండ్ పెంచమ్మా. ధన్యవాదాలు సార్. మన ప్రియతమ నాయకులు మాట్లాడే